హాయ్ ఫ్రెండ్స్. అమెరికా, చైనా వంటి దేశాల్లో భారీ భూభాగంలోని జనం నివసించడానికి ఇష్టపడతారు. మిగతా ప్రాంతం అంతా ప్రవాసులే ఉంటారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 2.5 కోట్లు, అంటే దాదాపు నార్త్ కొరియాతో సమానం. మన భారత రాజధాని ఢిల్లీలో ఎంత జనసంఖ్య ఉంటుందో దాదాపుగా అంతమాత్రంగానే ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశం. అక్కడి వ్యవసాయ క్షేత్రం మన దేశం కన్నా 2 రెట్లు ఎక్కువ, కానీ మన ఢిల్లీలాగే ఉంటుంది, అంటే అంతమాత్రమే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆస్ట్రేలియాలోని 90% ప్రజలు కేవలం అక్కడి 0.23% భూభాగంలోనే నివసిస్తూ ఉన్నారు. అందులోనూ 80% సముద్ర తీరాలకు దగ్గరలోనూ లేదా అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ నివసిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఆస్ట్రేలియా ఎక్కువ మంది ధనవంతులున్న దేశంగా పేరుగాంచింది. చైనా, అమెరికా, కెనడాలో కన్నా ధనవంతులు ఇక్కడే ఎక్కువ. అమెరికాలో 1% ప్రజలు, అంటే దాదాపు 90% ప్రజలు నగరాలు నివసిస్తూ ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా మాత్రం నగర శివారుల్లో సిడ్నీ, బ్రిస్బెయిన్, మెల్బోర్న్, క్యాన్బెర్రా, అడిలైడ్ ప్రాంతాలు నివసిస్తూ ఉన్నారు. 90% ఆస్ట్రేలియా ప్రజలు పశ్చిమ తీరాన ఉన్న నగర శివార్లు మాత్రమే ఎందుకు నివసిస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. 90% ఆస్ట్రేలియా ఎందుకు ఖాళీగా ఉంది? అందుకు కారణం ఏంటి? ఆస్ట్రేలియా యొక్క భౌగోళిక స్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. వీడియోని అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ ఓ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఆస్ట్రేలియా యొక్క భౌగోళిక స్థితి గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా ఒక మహాద్వీపం, ప్రపంచంలోని అతి చిన్న ఖండం, పెద్ద ద్వీపం. డచ్, ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశాన్ని కనుగొనే ప్రయత్నంలోనే ఆస్ట్రేలియాను కనుగొనడం జరిగింది. 17వ శతాబ్దంలో అబెల్ థమస్మన్, కెప్టెన్ జేమ్స్ కుక్ ఈ ద్వీపం గురించి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియా భూగోళం యొక్క దక్షిణ భాగంలో పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. 29,41,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇది ప్రపంచంలోని 6వ 7 అతిపెద్ద దేశం. సాంప్రదాయక 7 ఖండాల్లో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం. ఆస్ట్రేలియా ప్రపంచంలోని అతి పురాతనమైన ద్వీపం. అక్కడి భూమి 5 లక్షల సంవత్సరాల కన్నా ఇంకా పురాతనమైంది. యూరోప్ దేశాల్లోని భూమి మాత్రం 5 లేదా 6 వేల సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే. అందుకే సస్యశ్యామలంగా, వ్యవసాయ క్షేత్రంగా పేరుగాంచింది. అయినా కూడా ఆస్ట్రేలియాలోని జనాభా తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఆస్ట్రేలియాలోని 95% భూమి నిర్మానుషంగా ఖాళీగా ఉంది. 2020 జూన్ నాటికి ఆస్ట్రేలియాలో ప్రతి 3.2 కిలోమీటర్లకు 3 లేదా 4 మాత్రమే ఉన్నారు. అదే భారతదేశంలో అయితే 464 మంది. ఇక ఆస్ట్రేలియా గణాంకాలని చూస్తే ఆస్ట్రేలియాలోని పశ్చిమ తీరంలో ఉన్న పిల్బారా ప్రదేశం సారవంతమైన భూమి, జపాన్తో సమానంగా ఉంటుంది. కానీ అక్కడ జనాభా కేవలం 10,000, అది కూడా అక్కడి న్యూమ్యాన్ నగరంలో మాత్రమే నివసిస్తూ ఉన్నారు. ఇక దక్షిణ ప్రాంతంలో ఉన్న అడిలైడ్ నగరం ఆస్ట్రేలియాలో పెద్ద నగరం. అక్కడి జనాభా 1.3 మిలియన్. అక్కడి కార్పొరేట్ రంగంలో కేవలం 3,170 మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు. ఇది అచ్చం చూడటానికి ఫ్రాన్స్ లాగానే కనిపిస్తుంది. అక్కడికి దగ్గరలోని మరొక ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఆ ప్రైవేట్ కంపెనీ మూలంగానే అక్కడ జనాభాని గుర్తిస్తారు. అక్కడ జనాభా ఎంతో తెలుసా? 8 మంది మాత్రమే. ఇలాంటి విచిత్రమైన జనాభా ఆస్ట్రేలియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇందుకు కారణం ఏంటి? ఆస్ట్రేలియా చాలా పురాతనమైన భూమి. దాదాపు 100,000 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇంత పురాతనమైన భూమి కాబట్టి అక్కడ భూమికి ఎక్కువగా నష్టాలు వాటిల్లుతున్నాయి అని అంటారు. భూమి అంతా ఎండిపోయినట్టుగా ఉండటం వల్ల నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. అంతేకాదు అంతా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. అందువల్లే ప్రపంచంలోని అతిపెద్ద భౌగోళిక సమస్య ఉన్న ప్రాంతంగా ఆస్ట్రేలియా గుర్తింపబడుతుంది. నీరు తక్కువగా ఉన్న ప్రాంతంగా, జనాభా ఎక్కువగా నీరును ఉపయోగించే దేశంగా, ఎండిపోయిన నేల ఉన్న ప్రాంతంగా ఆస్ట్రేలియాకి పేరు. ఆస్ట్రేలియాలోని పశ్చిమ, ఉత్తర తీరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ప్రాంతాలున్నాయి. గిబ్సన్ ఎడారి, గ్రేట్ విక్టోరియా డిజర్ట్, గ్రేట్ శాండీ, ఈ మూడింటిని కలిపి గ్రేట్ ఆస్ట్రేలియన్ డిజర్ట్ అంటారు. వీటి విస్తీర్ణం 10 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆస్ట్రేలియా భూభాగంలో 80% ఇదే. అంతేకాదు ఆస్ట్రేలియాలో మొత్తం 10 ఎడార్లున్నాయి. అవి ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో 35% ఆక్రమించుకున్నాయి. అక్కడి తీర ప్రాంతాల్లో పర్వతాలు ఎక్కువగా లేని కారణంగా వర్షాలు ఎక్కువగా ఉండవు. కానీ ఎడారి ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్లి తీరాల్సిన పరిస్థితి అక్కడుంది. దాదాపు 70% ఆస్ట్రేలియా ఎడారులు శుష్క, కరువు ప్రాంతాలు, వర్షాభావ ప్రాంతాలుగా ఉండిపోయాయి. ఈ ప్రాంతాల్లో కేవలం 3% మాత్రమే జనాభా నివసిస్తోంది. ఆస్ట్రేలియాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్త్ నగరంలో వర్షాలు బాగానే ఉంటాయి. ఈ ప్రాంత నివాస యోగ్యం. ఈశాన్యాన కేప్ టౌన్, తస్మానియా మధ్యలో పీఠభూములు ఎక్కువ. ఈ ప్రాంతాన్ని గ్రేట్ డివిజనింగ్ రేంజ్ అంటారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని పశ్చిమ, నైరుతి దిశల్లో గాలి పసిఫిక్ మహాసముద్రం వైపు వీస్తుంది. గ్రేట్ డివిజనింగ్ రేంజ్ ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా ఋతుపవనాలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఇక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. అందుకే ఇక్కడ సస్యశ్యామలంగాను, పంట పొలాలతోనూ కళకళలాడుతూ ఉంటుంది.
అయితే పశ్చిమ ప్రాంతాల్లో ఎడారులు ఉత్తర భాగంలో పీఠభూమిలో ఉన్న కారణంగా అక్కడ జనాభా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక దక్షిణాన రెండు మహానదులు ఉన్నాయి, డార్లింగ్ ఇంకా ముర్రే నదులు. గ్రేట్ డివిజనింగ్ పర్వతాల గుండా ప్రవేశిస్తాయి. ఈ నదులు ముందుకు వెళ్లి కలుస్తాయి, అందుకే ముర్రే డార్లింగ్ నదులు అంటారు. ముర్రే డార్లింగ్ ఎక్కడైతే మొదలవుతాయో ముర్రే డార్లింగ్ బేసిన్ అక్కడే మొదలవుతుంది. అయితే ఈ నదులు దక్షిణ పశ్చిమ దిశగా ప్రవహించడం వల్ల అటువైపు మొత్తం ఖాళీగా ఉంటుంది. సముద్రంలో ఈ రెండు నదులు కలవడానికి ముందే కొన్ని ఊర్లలోని కాలువల మీదుగా ప్రవహిస్తాయి. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద కాలువ చీలిక ఆయర్. ఇది ఆస్ట్రేలియాలోని ప్రజలకు కామధేను వంటిది. ఆస్ట్రేలియాలో నివసించే 2.5 కోట్ల మంది ప్రజలకు వ్యవసాయానికి ఇదే ఆధారం. ప్రపంచంలో 6వ అతిపెద్ద దేశం. ఇంత పెద్ద దేశానికి వ్యవసాయ క్షేత్రం కూడా ప్రధానమే. దక్షిణ పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రం కన్నా ఆస్ట్రేలియాలో ఉన్నది ఎక్కువ. అది కూడా ఆస్ట్రేలియాలో పశ్చిమ భాగంలో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. ఆస్ట్రేలియాలో ముర్రే డార్లింగ్ నదుల వల్ల దాదాపు 30 లక్షల ఆస్ట్రేలియా ప్రజలకు వనరులు దొరుకుతూ ఉన్నాయి. కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఈ నదులు గ్రేట్ డివిజన్ రేంజ్ కన్నా ముందే ఉన్నాయి. అందుకే ముర్రే డార్లింగ్ నదుల్లో ఎక్కువగా ప్రవాహం కనిపించదు. వాటిలో కేవలం 24,000 గిగాలీటర్ నీరు మాత్రమే ఉంది. అమెరికాలోని మిస్సిసిప్పి నది నీటి కన్నా 24% తక్కువ. ఆస్ట్రేలియాలో వర్షాలు గ్రేట్ డివిజనింగ్ రేంజ్లో మాత్రమే కురుస్తాయి. నది ప్రాంతాల్లో చాలా తక్కువ, అందుకే నీరు తక్కువగా ఉంటుంది. వర్తమానంలో నీరు తక్కువగా ఉన్న కారణంగా ఈ రెండు నదులు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే అక్కడి ప్రజలు ఆస్ట్రేలియాలోని పశ్చిమ భాగం వైపు తరలిపోతున్నారు. అనుకూలమైన వాతావరణం నీరు ఉండటం వల్ల ఆస్ట్రేలియాలో ఉత్తర భాగంలో కన్నా పశ్చిమ భాగంలోనే జనావాసం ఎక్కువ. మిగిలిన ఆస్ట్రేలియా ప్రాంతంలో నీరు లేని కారణంగా 90% ఖాళీగానే ఉంది. వీటన్నిటికన్నా ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా అంటార్కిటికా ఖండంతో కలిసి ఉండేది. ఈ రెండు విడిపోయినప్పుడు జల వాయు పరివర్తనలో కూడా మార్పు వచ్చింది. అంటార్కిటికా చాలా చల్లని ప్రదేశం, ఆస్ట్రేలియా చాలా ఉష్ణ ప్రాంతం. ప్రపంచంలో అధిక ఉష్ణోగ్రత గల నగరాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇక్కడ జలవాయు ప్రవర్తన కూడా ముఖ్య కారణం. ఇతర ప్రాంతంలో ఎక్కువగా వేడినీటి సముద్రాలు ఉన్నాయి. అదే దక్షిణ తీరాన వర్షం కారణంగా కొంత వేడి కొంత చల్లదనమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం దక్షిణ తీరంలో ప్రజలు నివాసం ఏర్పరచుకుంటారు. ప్రజలు ఉద్యోగం కోసం కూడా సముద్ర తీరాల వైపే నివసించడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. ఆస్ట్రేలియా ఏర్పడ్డ తర్వాత అక్కడ యూరోపియన్ ప్రజల ద్వారా నౌకాశ్రయాలు కూడా ఏర్పడ్డాయి. వాటిలో ఉద్యోగం చేసేవారు కూడా సముద్ర తీరాల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియాలో బంగారం గండ్లు దొరికిన తర్వాత యూరోపియన్ ప్రజలు అక్కడ ఉండటానికి ముందుకొచ్చారు. యూరోప్లో ఎక్కువగా శీతల ప్రాంతాలు ఉన్నందువల్ల ఆస్ట్రేలియాలో దక్షిణ తీరాల్లో లేదా సముద్ర తీరాల్లో ఉండటానికి యూరోపియన్ ప్రజలు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో 90% యూరోపియన్ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వీరు వేడి వాతావరణం తట్టుకోలేరు, అందుకే సముద్ర తీరాల్లో చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం గర్వించదగ్గ విషయం ఒకటి చెప్పుకుందాం. ఆస్ట్రేలియా పూర్వీకులు భారతదేశం డిఎన్ఏ కలవారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలో నివాసం ఏర్పరచుకున్న వారంతా భారతదేశపు మూలాలు ఉన్నవాళ్లే. ఇది ఆస్ట్రేలియా చరిత్ర. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.